हाय फ्रेंड्स, अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈ వీడియోలో ఒక స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను అక్కడ మైదా పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, రెండు మిక్స్ చేసి అయినా చేసుకోవచ్చు. మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా వేయాలి స్వీట్ ఐటమ్ కాబట్టి. నెయ్యి వేసుకున్నాను. అలా వేసి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత వాటర్తో పిండిని నార్మల్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలా సో అలా కలుపుకొని పైన మొత్తం కొంచెం నెయ్యి పోసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం స్మూత్గా వస్తుంది. ఇదేమీ హాఫ్ అన్ అవర్ అలా ఏం పక్కన పెట్టాల్సిన పని లేదు. 10 మినిట్స్ అలా పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు షుగర్ పెట్టాను ఒక గిన్నెలో. పాకం తయారు చేసుకోవాలి. వాటర్ కొన్ని తక్కువే పోసుకోండి, నేను ఎక్కువ పోసేసాను పొరపాటుగా. షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. అది బాగా కొంచెం ఒక తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. అంటే కొంచెం అంత నీళ్ళగా లేకుండా కొద్దిగా చిక్కబడుతుంది, తెలుస్తుంది కదా అప్పుడే. ఒక తీగ అంటే ఫింగర్స్తో ఇలా అంటే ఒక తీగ పాకం వచ్చేలాగా చేయాలి. అందులోనే నేను యాలకుల పొడి వేశాను, ఇలాచీ పౌడర్ కొద్దిగా. సో బాగా మరిగించుకోవాలి. నేను వాటర్ ఎక్కువ పోయడం వల్ల నాకు చాలాసేపు పట్టింది పాకం రావడానికి. సో అలా చేసుకున్నాక ఇప్పుడు పిండి మనం పక్కన పెట్టుకున్నాం కదా, అవి చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఫస్ట్ నేను అక్కడ కొంచెం పెద్ద సైజే చేశాను, ఇంకా చిన్నగా చేసుకుంటే చిట్టి చిట్టిగా బాగుంటాయి. సో అలా ఒక చిన్న బాల్గా తీసుకున్న పిండిని ఫస్ట్ రౌండ్గా ఒత్తుకోవాలి. పిండి వేసి ఇలా రౌండ్గా కొంచెం పలుచగా చేసుకున్న తర్వాత దాని మీద కాస్త నెయ్యి పూసుకోవాలన్నమాట. బాగా లేయర్స్గా వచ్చి క్రిస్పీగా రావడానికి అలా నెయ్యితో ఇది చేస్తున్నాము. అలా 1 ఫోల్డ్, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో. ఇంకా చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేను అన్నీ చిన్న చిన్నగా చేసే అంత ఓపిక లేక నేను కొంచెం పెద్దగానే చేశాను. నేను కూడా యాక్చువల్గా ఫస్ట్ టైమే చేశాను. మా అమ్మ అక్క వాళ్ళు చేస్తే తినడమే కానీ ఎప్పుడు చేయలేదు, ట్రై చేశాను. సో అలా ఎలా వచ్చిందో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి అలా చేసుకున్న వాటిని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లోనే అలా కాల్చుకోవాలి. పిండి ఎక్కువసేపు పక్కన పెట్టామనుకోండి పూరీలాగా పొంగుతాయి, అంత పొంగకపోవడమే బెటర్. ఇవి నార్మల్గా రావాలి. అలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే, అలా కొంచెం గట్టిగా వస్తాయి. అలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పాకం, అందులో అవి ఒక్కొక్కటిగా తీసుకొని అలా ముంచి 2 సైడ్స్ తీసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ స్వీట్. ఇదేమీ హెల్దీ అని చెప్పను, మైదా పిండి కదా. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే, ఏమీ లేకపోతే ఎప్పుడైనా ఒక్కోసారి చేసుకోవచ్చు. సో అలా చేశాను నేను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అవి సింపుల్ అలా చేసి పెట్టుకున్నవన్నీ. ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది పని, ఒకరు అలా పాకంలో తీసి పక్కన పెట్టుకోవడానికి ఒకరు, అవి పూరీలు చేసుకోవడానికి ఒకరు ఉంటే. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయ్యే సమోసాలు. అవి ఆరబెట్టుకోవాలి. సపోజ్ ఈవినింగ్ చేస్తే నైట్ మొత్తం అలా ప్లేట్లో ఒక్కొక్కటి అలా పెట్టేసి వదిలేస్తే కొంచెం గట్టి పడతాయి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని. అంతే అండి, పైన నేను కొంచెం బాదం పౌడర్ని చల్లుతున్నాను. అవి ఆరకముందే ఆరేసరికి స్టిక్ అవుతాయి కదా అని చెప్పి. అంతే అండి, అవి రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.